కొంచెం తరిగేది ఈ ఆటో ఆయనకి. సో ఇక్కడ అయితే చూడండి, ఓ గ్యాప్ కూడా లేదు, అసలు మొత్తం ఇరికిచ్చి పెట్టేసిండు. లెక్క లేనని బస్సులు ఇక్కడ జస్ట్ మన కంటి చూపు ఎంత వరకు ఉందో అక్కడ వరకే మాత్రం కనిపిస్తున్నాయి బస్సులు. ఇంకా అది కాకుండా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కూడా. చిత్రం ఏదో పండగ వాతావరణం లాగా ఉంది. సో జనాలు అయితే చూస్తున్నారు కదా, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇగో తాయి కింద పడిపోయాడు, మొత్తం ఆయన బ్యాగు ఈగు మొత్తం అన్ని కింద పడేసుకున్నాడు. ఇక్కడ బస్సులో చూడండి జనాలు అయితే ఎట్లా ఎక్కిర్రు, మొత్తం బర్రెలను గుర్రెలను ఎక్కించినట్టు ఎక్కించారు బస్సులో. ఆల్ రైట్, వాట్సప్ ప్లస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కరెంట్లీ మనం బెంగళూరు మెజెస్టిక్ బస్ టెర్మినల్ 1 దగ్గర అవుతున్నాము. సో ఈరోజు అయితే మనం ఒక కొత్త బస్ జర్నీ అయితే చేయబోతున్నాము. సో రైట్ నౌ టైం వచ్చేసి 6:50 అవుతుంది, 7:50కి నా బస్ అనమాట. సో యాక్చువల్గా నేను ఒక 1 అవర్ ముందే వచ్చిన, ఎందుకు అని అంటే సో జస్ట్ ఇప్పుడే మనం టెర్మినల్ టూలో బస్ అయితే దిగినాము. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేసిన. సో ఈ 1 అవర్లో ఎక్కడ పోవాలని అర్థం కాలేదు. సో అందుగురించి అని చెప్పేసి బస్ స్టాండ్కి అయితే వచ్చిన నేను. అండ్ ఈరోజు మన జర్నీ వచ్చేసి బెంగళూరు టు కాలబురాగి, గుల్బర్గా అని కూడా పిలుస్తారు అనమాట ఈ ప్లేస్ని. సో ఈ ప్లేస్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాం మనం. అరౌండ్ 11 to 12 hours జర్నీ అయితే ఈజీగా ఉండబోతుంది. 570 to 600 kilometers అయితే ఈరోజు అయితే మనం కవర్ చేయబోతున్నాము. ఇప్పటి వరకు నేను కేఎస్ఆర్టీసీ 5 గవర్నమెంట్ బస్సులు అయితే చూపించిన అనమాట. సో ఈరోజు వచ్చేసి మనం 6 బస్సులు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా, సో ఇదే బస్సులో మనం ఈరోజు జర్నీ అయితే చేయబోతున్నాం అరౌండ్ 12 hours. సో కళ్యాణ రథ. సో ఈ బస్సు వచ్చేసి ఇప్పుడైతే మాత్రం ఇక్కడైతే ఇంకా ప్లాట్ఫామ్ మీదకి అయితే తీసుకురాలేదు. సో ఇంకొంచెం సేఫ్ పడుతుంది అనమాట ప్లాట్ఫామ్ మీదకి రావడానికి. సో ఇక్కడ ఒక కళ్యాణ రథ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక కళ్యాణ రథ ఉంది. సో ఈ బస్సులో నేను జర్నీ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఏంది అన్నది మీతో మాత్రం షేర్ చేసుకుంటాను నేను. సో అన్ని వోల్వో 9600 చేసినట్టు ఎట్లుంటుందో, సో ఈ వోల్వో 9600 కూడా అట్లనే ఉంటుంది అనమాట. సో పైన అయితే రాసారు కదా 9600 మల్టీ ఎగ్జిల్ ఏజీ స్లీపర్ అండ్ ఇక్కడ రాసింది చూడండి. సో ఇది కేఎస్ఆర్టీసీ కాదు, ఇది కేకేఆర్టీసీ అనమాట, అంటే కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఇక్కడైతే కళ్యాణ రథ అని చెప్పేసి రాసి ఉంది అండ్ కింద చూడండి ఏ జాయ్ఫుల్ జర్నీ అని చెప్పేసి కూడా రాసింది. సో ఇది వచ్చేసి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి హంపీలో ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇది మన 50 rupees నోట్ పైన కూడా ఉంటుంది ఇది. అండ్ ఇక్కడైతే చూడండి కేకేఆర్టీసీ అని చెప్పేసి రాసి ఉంది. సో అన్ని ఓల్వోలకు ఉన్నట్టే దీనికి కూడా బ్యాక్ సైడ్ ఇంజన్ ఉంటుంది అనమాట. సో వెనకలో కూడా కేకేఆర్టీసీ అని చెప్పేసి రాసి ఉంది, వోల్వో 9600S. అండ్ పైన వచ్చేసి కళ్యాణ రథ అని చెప్పేసి కన్నడలో అయితే రాసి ఉంది. సో ఈ బస్సు లెంత్ వచ్చేసి 15 meters అనమాట. మాత్రం ఏదో పండగ వాతావరణం లాగా ఉంది. సో జనాలు అయితే చూస్తున్నారు కదా, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నారు. బస్సులు అట్లనే ఉన్నాయి, ఇక్కడ జనాలు కూడా అట్లనే ఉన్నారు. సో అటు సైడ్ వచ్చేసి వేరే టర్మినల్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇంకో టర్మినల్ అనమాట. సో తిరుపతి శ్రీకాళహస్తి నెల్లూరు పోయే బస్సులు వచ్చేసి ముంగటే ఉన్నాయి చూడండి. ఇక్కడ సైడ్ వచ్చేసి మన హైదరాబాద్ పోయే బస్సులు అనమాట. సో ఇప్పుడు వచ్చిందో ఈ బస్సు హైదరాబాద్ వయా కేబీహెచ్బి బిహెచ్ఎల్ జీరాబాద్ దాకా పోతుంది అంటే బస్సు. టెర్మినల్ 1 పక్కన ఇగో ఈ బ్రిడ్జ్ మీదకి ఎక్కినా నేను. సో ఎందుకంటే మీకు బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అంతా చూపిస్తామని చెప్పేసి. సో బస్ స్టాండ్ అయితే చూస్తున్నారా ఎట్లున్నదో బస్ స్టాండ్, లెక్క లేనని బస్సులు ఇక్కడ జస్ట్ మన కంటి చూపు ఎంత వరకు ఉందో అక్కడ వరకే మాత్రం కనిపిస్తున్నాయి బస్సులు. ఇంకా అది కాకుండా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కూడా, జస్ట్ ఇది టెర్మినల్ 1 మాత్రమే. సో ఇప్పుడు మనం టెర్మినల్ 1 చూపిస్తున్నాము, ఇంకా టెర్మినల్ 1 ఉంది అండ్ టెర్మినల్ 2 ఉంది అండ్ టెర్మినల్ 3 కూడా ఉంది. సో చూడండి ఇగో అన్ని రకరకాల డిఫరెంట్ బస్సులు అయితే ఉన్నాయి ఇక్కడ, ఎంత రద్దీ ఉన్నదో చూసిరా బస్ స్టాండ్ అయితే. ఇక్కడ చూడండి ఇగో తాయి కింద పడిపోయాడు, మొత్తం ఆయన బ్యాగు ఈగు మొత్తం అన్ని కింద పడేసుకున్నాడు. టైం వచ్చేసి 7:19 అవుతుంది. సో మన బస్సు అయితే జస్ట్ ఇప్పుడే వచ్చి మన ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టారు అనమాట. ఇంకా మన బస్ నెంబర్ వచ్చేసి KA32F2665. బోర్డింగ్ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా నా సీట్ నెంబర్ చెప్పేసి నేను అయితే లోపలికి వెళ్ళి అయితే కూర్చుంటా. నా సీట్ నెంబర్ వచ్చేసి 13 ఇక్కడ బస్సులో అంతా బాగానే ఉంది, కానీ సీట్ల మీద మన బెడ్షీట్ అయితే వేయలేరు అసలు. జస్ట్ ఇగో నార్మల్గా లెదర్ ఉంది కదా, సో లెదర్ కనిపిస్తుంది యాక్చువల్గా. ఇది ఇచ్చారు, ఇది ఎందుకేమో, దీని మీద వేసుకోవాలా, ఇది మనమే వేసుకోవాలా, ఏంది మరి అన్ని సీట్ల మీద అట్లనే పెట్టారు ఇగో. ఈ వోల్వో 9600లో ఏంది అని అంటే, సో డ్రైవర్ క్యాబిన్లో కెమెరాస్ అయితే లేవన్నమాట. ఈవెన్ ప్యాసింజర్స్ దగ్గర అయితే కూడా కెమెరాస్ అనేది లేదు. సో అన్ని బస్సులలో ఎట్లుంటుంది, ఈ బస్సులో కూడా అట్లనే ఉంది. కాకపోతే ఏంటంటే కెమెరాస్ అనేది లేవు. ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ చేసినాం మెజెస్టిక్ నుంచి అయితే. జస్ట్ ఇప్పుడే బస్సు అయితే తీసారు అనమాట. ఇంకా బస్ స్టాండ్ లోపల నుంచి బయటకు అయితే వెళ్తుంది అండ్ ట్రాఫిక్ అయితే చూస్తున్నారు కదా ఏ రేంజ్లో ఉందో.
ఈ బస్సులో చూడండి జనాలు అయితే ఎట్లా ఎక్కిర్రు, మొత్తం బర్రెలను గుర్రెలను ఎక్కించినట్టు ఎక్కించారు బస్సులో. సో ఈ రైట్ సైడ్ అయితే మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ వెహికల్స్ అయితే ఉంటాయి కదా, సో అవి అయితే మాత్రం అక్కడ అవుతాయి. జస్ట్ ఇప్పుడే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను నేను డ్రైవర్ని అడిగి. యాక్చువల్గా ఈ కేకేఆర్టీసీ ఏంది, తర్వాత మళ్ళీ ఎన్బి సార్ క్యా సార్, ఓ ఎన్బి కర్ణాటక ఓకే కర్ణాటక సారిగే ఓకే और तीन पार्ट में डिवाइड हुआ क्या? एनडब्ल्यू बोले तो नॉर्थ वेस्ट चार हो गया. क्या क्या है सर? केसरसी बीएमटीसी एनडब्ल्यू केसरसी ओके केकेआरटीसी. सो स्टेट అయితే ఒకటే, సో ఇవన్నీ మాత్రం డివైడ్ అయినారంట. జస్ట్ ఇప్పుడే తెలిసింది నాకైతే. సర్ అప్కన నాగేష్ పూజారి, అప్ కిట్నే సాల్ సే డ్రైవింగ్ ఫీల్డ్ మే ఏ గాడి ఆ వోల్వో కా దో మహినా హువా ఇసే పహలే కరోనా అచ్చా అచ్చా ఓకే పూరా ఈ డిపార్ట్మెంట్ మే కిత్నే సాల్ సే 26 సాల్ సర్ ఆప్ మేరా 22 సాల్ హువా 22 సాల్ ఆప్ భీ డ్రైవర్ హై డ్రైవర్ కమ్ కండక్టర్ ఓకే 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 కిత్నే సాల్ సే ఇస్మే మేరా 22 సాల్ హో గయా వోల్వో మే నహీ पहले नॉन एसी स्लीपर और कोरोना एसी स्लीपर वो चला है. बाद में अभी इधर नया गाड़ी लॉन्च हो गया ना हमारे पर, अभी लॉन्च हो गए. कब से स्टार्ट हुआ सर ये कल या ना दादा? 7 महीना 7 महीना लॉन्च करे. कहाँ से कहाँ ये सर्विस अवेलेबल है सर? कल्याण दादा गुलबर्गा टू यादगीर, यादगीर रायचूर मंत्रालय बेंगलोर ओके. సో ఇక్కడ మాత్రమే సర్వీస్ అయితే ఉందంట. సో మేము జర్నీ స్టార్ట్ చేసి ఒక 10 నిమిషాలు అయింది, ఇంకా వర్షం అనేది లైట్ స్టార్ట్ అయింది. ఇంకా దారిలో కూడా మేము వర్షం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నా. సిగ్నల్ అయితే పడింది ఇంకా. అండ్ బెంగళూరులో రూల్స్ అయితే మాత్రం ట్రాఫిక్ రూల్స్ ఘోరంగా స్ట్రిక్ట్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ పోలీసులు కూడా మస్తు స్ట్రిక్ట్ ఉన్నారు. బస్ స్టాండ్లో నేను ఇంతకుముందు వీడియో తీస్తుంటే కూడా ఎందుకు వీడియో తీస్తున్నా పర్మిషన్ తీసుకో అన్నాను. సో అదొక తలకాయన పైన ఉండే నాకు ఇంతకుముందు. యాక్చువల్గా ట్రాఫిక్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాను నేను, బట్ సండే అయి ఉండడం వల్ల ట్రాఫిక్ అయితే ఏం లేదు. ఒకవేళ వీక్ డే అయి ఉంటే మాత్రం ఇదంతా మొత్తం కంప్లీట్గా నిండిపోయేది. సో ఇప్పుడు మేము వచ్చేసి NH-44 కనెక్ట్ అవుతాం అన్నమాట. NH-44 కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి బాగేపల్లి టు అనంతపూర్, అనంతపూర్ టు అధోని, అక్కడ నుంచి మేము డైవర్షన్ తీసుకుంటాము. అధోని తర్వాత ఇంకా మంత్రాలయ, రాయచూర్, యాద్గిర్ అండ్ దాని తర్వాత వచ్చేసి గుల్బర్గా రీచ్ అవుతాం రేపు మార్నింగ్ వరకు. అనంతపూర్ 196, కర్నూలు 341, చిక్బల్లాపూర్ 48, దేవనహల్లి 27 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా ఇక్కడ టోల్ గేట్ అయితే చూస్తారు కదా, ఇది దేవనహల్లి టోల్ ప్లాజా ఇది. సో ఇది దాటిన తర్వాత మనకి లెఫ్ట్కి పోతే ఎయిర్పోర్ట్ పోతాము, అండ్ స్ట్రైట్ పోతే NH-44 టచ్ అవుతాం మనము. ట్రాఫిక్ లేదు కాబట్టి ఇంత ఫాస్ట్గా ఈ టోల్ గేట్ క్రాస్ అవుతున్నాం. ఒకవేళ ట్రాఫిక్ ఉండుంటే ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ వరకు ఒక లైన్ ఉండేది, మంచిగా పెద్ద లైన్. ఎయిర్పోర్ట్కి డైవర్షన్ అయితే చూస్తున్నారు కదా, సో ఈ ముందైతుంది చూడండి. సో ఇక్కడ నుంచి అయితే డైవర్షన్ తీసుకొని మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. అయితే 80లో అయితే క్రూజ్ చేస్తున్నారు. ఐ థింక్ ఈ బస్కి లాక్ అయితే ఉన్నట్టుంది, సో అందుగురించి అని చెప్పేసి 70-80లో అయితే క్రూజ్ చేస్తూ ఉన్నారు. నైట్ 10:45 బాగేపల్లి టోల్ ప్లాజా దాటిన తర్వాత డిన్నర్ కోసం అయితే ఆపిన ఉండే అనమాట. సో ఆ టైంకి నేను ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి బయటికి కూడా పోలేదు. అండ్ నేను ఈవినింగే డిన్నర్ చేసిన కాబట్టి ఆల్మోస్ట్ 6:30 మా తిన్నా. సో ఇంకా తినే ఇంట్రెస్ట్ లేకుండా అందుకే ఇంకా బ్లాగ్ అక్కడితో ఆపి లోపలికి వచ్చి జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకున్నా. టైం పొద్దున ఇప్పుడు వచ్చేసి 5:45 అవుతుంది. సో ఇంక ఇప్పుడు లేచిన అండ్ ఇంకా మనం గుల్బర్గా రీచ్ అవ్వడానికి ఈజీగా ఒక 1 అవర్ అయితే పడుతుంది. అరౌండ్ 60 కిలోమీటర్స్ అట్లా ఉంది. 4-లేన్ రోడ్ నుంచి 2-లేన్ రోడ్లోకి వచ్చినాం మేము. మార్నింగ్ 5:45 తెల్లారిపోయింది చూసిరా, కంప్లీట్గా లైట్ వచ్చేసింది కూడా. ఏదో చిన్న చిన్నదా పెద్ద చెరువు లాంటిది ఏదో ఉంది. కర్ణాటక సైడ్ అయితే మాత్రం పొలాలు
వాహనాలు చాలా ఎక్కువ ఉంటాయి ఊర్లలోకి వస్తాయి. ఇగో ఇది చూడండి, ఏదో చెరువు లాంటిది ఉంది, చెరువే. బస్ పక్కన లారీ అయితే ఇరుక్కుంది, గ్యాప్ కూడా లేదు అసలు. చూసిరా ఇగో, అసలు ఏం కనిపించను కూడా కనిపిస్తుంది. అది డ్రైవర్ అయితే వెరీ క్లోజ్ ఉన్నాడు ఇగో ఇక్కడ. చాలా చాలా దగ్గర కంటే దగ్గరకు వచ్చింది, కొంచెంలో తలిగేది. సో ఇక్కడైతే చూడండి, ఓ గ్యాప్ కూడా లేదు అసలు, మొత్తం ఇరికిచ్చి పెట్టేసిండు. ఇంకా ముంగడ్ నుంచి ఒక వెహికల్ వచ్చి ఆపిరు చూసిరా. సో మేము పోవాల్సిన లేన్లో అటు నుంచి ఒకటి వచ్చింది, ఇటు నుంచి ఓవర్టేక్ చేసుకుంటూ ఒకటి వచ్చి అడ్డం వచ్చేసింది. కొంచెం ఉంటే తలిగేది, అది కూడా రైల్వే గేట్ దగ్గర. వెల్కమ్ టు గుల్బర్గా కాలబురాగి మార్కెట్ చూడండి. సో పొద్దుపొద్దునే కూరగాయలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ వర్షం రాత్రి దంచి అంటే దంచి కొట్టింది. సో అందువల్ల మొత్తం ఎక్కడంటే అక్కడ నీళ్ళు నిండిపోయినాయి. అండ్ ఇక్కడ రోడ్లు అయితే కొన్ని కొన్ని చోట్ల వరస్ట్గా ఉన్నాయి రోడ్లు. ఓకే, డైవర్షన్ల మీద డైవర్షన్లు తీసుకుంటాం. రోడ్లు అయితే మాత్రం పెద్దగా ఉన్నాయి, పెద్దగా అంటే పర్లేదు, మామూలుగానే ఉన్నాయి. ఫైనలీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం మనం. కొంచెంలో తరిగేది ఈ ఆటో ఆయనకి, టర్నింగ్లో పెట్టింది నాయన అటు ఇటు కాకుండా. గుల్బర్గా బస్ స్టాండ్కి వచ్చిన ఏదో గొడవ అవుతుంది ఇక్కడ. చలో, ఇక్కడైతే మాత్రం గుంపు జమ అయింది. సో డ్రైవర్లు ఇద్దరు అయితే దిగిపోయారు. సార్ బాయ్. ఓవరాల్గా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుండే. అండ్ నేనైతే మాత్రం డెఫినెట్లీ మీకైతే రికమెండ్ చేస్తాను ఈ కళ్యాణరథ బస్. నేను ఈ సర్వీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 7 మంత్స్ అయింది వీళ్ళు స్టార్ట్ చేసి, బట్ నాకు 7 మంత్స్ తర్వాత ఇప్పుడు తీరింది అనమాట ఈ బస్లో ట్రావెల్ చేయడము. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీకు గిట్ట ప్లాన్స్ ఉంటే మాత్రం మీరు ఈ బస్లో జర్నీ చేయండి, ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో మీకే తెలుస్తుంది ఇంకా. అండ్ ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితోనే ఎండ్ చేస్తాను, ఎందుకంటే మనము ఇక్కడ నుంచి మనం వేరే జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఇదే బస్ స్టాండ్ నుంచి. మేబీ ప్రాబబ్లీ ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ చేస్తాను. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ టేక్ కేర్, బై బై, వన్ లైఫ్.